వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా అయితే ఫిలిం ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు, టెక్నీషియన్స్కు, ఇక్కడ ఈ ఫిలిం నగర్ క్లబ్ ఏర్పడడానికి కూడా ఆయన ఫౌండర్ మెంబర్, ఆయన ఫిలిం ఛాంబర్ కూడా ఇక్కడ నిలబడడానికి వారు ముఖ్యులు. ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ నిలబడడానికే ముఖ్యులు. అలాగే చిత్రపురి కాలనీ నిలబడిందంటే కూడా వారే ముఖ్యులు. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం ఫిలిం ఇండస్ట్రీ నిజంగా దురదృష్టకరం. మాలాంటి నిర్మాతలను ఎంతో ప్రోత్సహించి ఫిలిం ఇండస్ట్రీలో కూడా నాకు చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి వారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా నాకు ఎన్నో పదవులకు వారు నన్ను సూచించి యునానిమస్గా సెలెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వారికి ఎంత చేసినా మేము రుణం తీర్చుకోలేను. కాబట్టి మేము నిన్ననే అనుకున్న తడవుగా ఇది చేయడం జరిగింది. దీనికి వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి ఫ్యామిలీకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంతా సభ నిర్వర్తిస్తున్న తెలంగాణ ఛాంబర్ వారికి ఆయన శిష్యుల తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గురుగారు లేని లోటు అనాథ అంటే మాట తెలుసు కానీ దాని అర్థం మాకు తెలీదు. ఈరోజు గురువుగారు లేకపోవడం వల్ల ఆయన శిష్యులమంతా మేము అనాథలు అయ్యాక దాని అర్థం తెలిసింది మాకు. ఆయన లేరు అనే మాటే మాకు శూన్యంగా ఉంది. ఎటు తోచట్లేదు. పొద్దులేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇది మా ప్రోగ్రాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? చలనచిత్ర రంగంలో ఏదైనా సమస్య ఉంటే పెద్దాయన దగ్గరికి వెళ్ళాలి, మేస్త్రి గారి దగ్గరికి అని ప్రతి వాళ్ళు అనుకునే మాట. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ సమస్య అయినా వస్తే ఎవరు సాల్వ్ చేయాలి? ఇది పరిశ్రమకే శూన్యం. ఆ శూన్యం నుంచి ఎవరు తేరుకోగలరు? ఎన్ని చెబితే తేరుకోగలం? ఆయన ఒకటే చెప్పేవారు ఎప్పుడు మాకు, ఈ ప్రపంచంలో ప్రపంచ నాయకుడు ఎవరొచ్చినా సరే మనం లేచి నిలబడక్కర్లేదు, నిర్మాత వస్తే మాత్రం లేచి నిలబడాలి. అది దర్శకుల బాధ్యత. ఈ పరిశ్రమకి దేవుడు నిర్మాత. అతన్ని దక్కించుకోవాలి, అతన్ని గౌరవించుకోవాలి. అతన్ని ఎంతకాలం గౌరవించుకుంటే అంతకాలం పరిశ్రమ నిలబడద్ది. నిర్మాతని ఏ రోజు నెగ్లెక్ట్ చేస్తే ఆ రోజుతోటే పరిశ్రమ శాశ్వతంగా మూసుకుపోతుంది అని చెప్పిన గ్రేట్ పర్సన్ దాసనారాయణరావు గారు. ఆయన ఒకటే చెప్పేవారు మాకు, గురుగారు ఎందుకండి మీరు ప్రతిసారి ఎమోషనల్గా చెప్తుంటారు అందరి గురించి, అందరూ ఫీల్ అవుతారండి? లేదు, మనకు కావాల్సింది ఏంటంటే నిజాన్ని చెప్పడానికి ఎమోషన్ కావాలి, అసత్యాన్ని చెప్పడానికి అక్కర్లేదు. నిజాన్ని ఎలాగైనా చెప్పాలి, వాడే మనిషి. నిజాన్ని చెప్పలేకపోతే మనిషి మనిషే కాదు. అలా అయితే గాంధీ వచ్చేవాడు కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేవాడు కాదు, మహామేధావులు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను వాళ్ళదారిలోనే వెళుతున్నా, ఇది నా స్వార్థం కోసం కాదు. ఇట్స్ మై నేచర్. ఎక్కడ చూసినా దాసరి ప్రతిధ్వనిస్తారు. ఆయన లేరని మేము అనుకుంటలే, ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు, శాశ్వతంగా ఉంటారు. అలాంటి దాసరినారాయణరావు గారు కృషి, దీక్ష అంతా కూడా మళ్ళీ పుట్టాలి అంటే, మళ్ళీ జరగాలంటే దాసరి నారాయణరావు గారే పుట్టాలి, పుడతారు. మీరందరూ కూడా మా తరపుని ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తానని కోరుకుంటున్నాం. ఆయన శిష్యుల తరపుని జై హింద్. నేను కలలో ఊహించలేదు ఇది జరగడం. యావత్ సినీ పరిశ్రమ బాధాకరం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంతాప సభ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్సుమాంజలి. ప్రతాండ రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా, వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రతి కార్యక్రమం కొత్త కొత్తగా ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం ఈ కార్యక్రమం మేము చేయడం మాకు బాధగా ఉంది. ఎందుకంటే మా సినీ పరిశ్రమకు ఒక భీష్ముడు లాంటి గురువు
ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఓ చిన్న కష్టం వస్తే దాసరి గారి దగ్గరికి వెళ్తేనే పరిష్కారం అవుతుంది. మరి ఈరోజు యావత్ తెలుగు సినీ పరిశ్రమ అనాథ అయింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే దాంట్లో ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే దాసరి గారికి ప్రభుత్వ లాంఛనంతో అంత్యక్రియలు చేస్తే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంతాప సభకి ముందుకొచ్చింది. మేము ఎందుకంటే దాసరి గారితో మాకు చాలా అనుబంధం ఉంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పడిన తర్వాత కానీ ప్రతి విషయంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్కి రామకృష్ణ గౌడ్ గారికి సహకారం అందించారు గురువు గారు. ఈ ఛాంబర్ అభివృద్ధి కూడా వారి యొక్క సపోర్ట్ ఉంది. మేము ఏదైనా ప్యానెల్లో కానీ ఏదైనా ఉండాలంటే కూడా గురువు గారి దగ్గర వెళ్తేనే డిసైడ్ అయ్యేది. అలాంటి గురువు గారు ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరం. ఆయన సినిమాలు ఒక వజ్రాలు లాంటివి, ఒక మణిరత్నాలు. నేను చిన్నప్పుడు చూసిన సినిమాలు ప్రతి ఒక్కటి ఇన్స్పిరేషన్. ఆయన పాటలో ఒక సాహిత్యం ఉండేది. ఒక మూవీ, ఒక సినిమా చూసామంటే మనలో ఒక చైతన్యం వచ్చేది. అప్పటి చిత్రాలు దాసరి గారు ఒక క్రియేషన్. అటువంటి చిత్రాలు మళ్ళీ రావేమో. ఈరోజున తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో మనందరికీ సినిమా పరిశ్రమకి పితృ సమానులు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి సినిమా పరిశ్రమకి భీష్ముడు అయినటువంటి మన దాసరి నారాయణరావు గారు సంతాప సభ జరుపుకోవడం అది ఎంతో దుఃఖకరమైన విషయం. ఎందుకంటే మొన్నటిదాకా మనందరి మధ్య చక్కగా తిరుగుతూ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కార్మిక వర్గానికి అందరికీ కూడా ప్రథమ నాయకుడిగా ఉండి ప్రతి వారికి సలహాలు, సంప్రదింపులు, ఒక గురువు గారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎందరినో శిష్యుల్ని, ఎందరినో చిన్న నిర్మాతల్ని ప్రోత్సహించి సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి. సినిమా దర్శకుల్లో ఇవాళ మా కోడి రామకృష్ణ గారి కానివ్వండి, ఇలాంటి మంచి దర్శకుల్ని ఆయన ప్రోత్సహించారు. సీనియర్ ఆర్టిస్టుగా ఆయన దర్శకత్వ ప్రతిభ ఏమిటి అనేది ఆయన ఎనాలిసిస్ అంటారు. ఒక పాత్రకి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఆ పాత్రకి న్యాయం ఎవరు చేయగలరు అనేటువంటి మంచి ఎనాలిసిస్ ఉన్న వ్యక్తి. అందులో ముఖ్యంగా ఒక నటీమణిగా 2-3 చిత్రాలు ఆయన దర్శకత్వంలో నాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే మేము మనుషులంతా ఒకటే చిత్రం గురించి చెప్పాలి ఇక్కడ. అందులో ఆ పాత్ర ఎన్టీ రామారావు గారు లాంటి ధీరోదాత్తుడిని ఎదుర్కొనేటటువంటి వీరోచితమైనటువంటి పాత్ర. అది వేయాలి అంటే ఒక జమునే సరిపోతుంది. ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి, రామారావు గారిని ఎదిరించాలి అంటే. కాబట్టి జమునే వేయాలి అని పట్టుబట్టి నాకు ఫోన్ చేశారు. అందులో నాకు ఇబ్బంది ఏంటి అంటే అది రామారావు గారికి ప్రియురాలుగా, భార్యగా, తర్వాత తల్లిగా యాక్ట్ చేయాలి. నేను అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను, పెట్టలేదు. కానీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ నుంచి ముఖ్యంగా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి గొప్ప సంతాప సభ, ఇంతమందిని పిలిచి మరి దాసరి గారి గురించి 4
కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కల్పించిన రామకృష్ణ గౌడ్ గారిని ముఖ్యంగా అభినందించాలి. ముందుగా స్పందించి యాక్టివ్గా నిర్ణయం తీసుకుని ముందుగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన రామకృష్ణ గౌడ్ గారికి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. ఒక కార్యక్రమం చేయాలంటే తలపెట్టాలంటే శంషేరుగా ధైర్యంగా ముందుకొచ్చే ఒక వ్యక్తి మా రామకృష్ణ గౌడ్ గారు. చేసే కార్యక్రమం మంచిదన్నప్పుడు ఎవరి సలహా అక్కర్లేదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇంత సక్సెస్ఫుల్గా జరిపి ఇవాళ మంత్రి గారిని వాళ్ళని తీసుకొచ్చి కార్యక్రమం చేసినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక దాసరి గారితో మాకు అనుబంధం అంటే ఎనలేని అనుబంధం ఉంది. గురుగారికి ఏకలవి శిష్యులు అంటుండే నేను. మా కోట రామకృష్ణ గారు ఇండస్ట్రీకి వెళ్ళినప్పటి నుంచి ఆయన వెంటే ఉంటూ గురుగారు అన్ని సినిమాలకి నేను గోస్ట్ కోడెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని పనిచేయడం జరిగింది. అన్నిటికంటే కూడా ఇటీవల కాలంలో ఒక 3 ఇయర్స్ నుంచి ప్రతిరోజు ఒక గంట సేపు ఆయన దగ్గర గడపడం జరుగుతుంది. మా గీతాంజలి అక్క గారికి కానివ్వండి, మా గడ్డం ప్రసాద్ గారు కానివ్వండి, ఇక్కడున్న 10 మంది పెద్దలు రోజు గురుగారి దగ్గర పనున్నా లేకపోయినా ఒక అరగంట అయిన దగ్గరికి వెళ్ళి కూర్చుని మంచి చేట కష్ట సుఖం మాట్లాడే అలవాటు మా జరిగింది. ఈవేళ మాకు మేమందరం దిక్కులేని వాళ్ళు అయ్యాం. ఇండస్ట్రీకి ఇంత సేవ చేసిన మహానుభావుడు ఇంత సడన్గా వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇక భారతదేశంలో ఇంతకుముందు మీకు తెలుసు హీరోలు మాత్రమే అభిమాన సంఘాలు ఉండి, కానీ ఒక దర్శకుడికి అభిమాన సంఘం పెట్టింది. అందాక గీత మన జమున్ గారు చెప్పినట్టు మనుషులంతా ఓటే చిత్రంతో పాలకొల్లో ఫస్ట్ టైం ఫౌండర్ ట్రెజరర్గా నేను ఆయనకి దాసరి నారాయణ కల్చరల్ యూనిట్ అని ఒక అభిమాన సంఘం పెట్టడం జరిగింది. తలరాత మన ఇండస్ట్రీకి దురదృష్టం అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ పుట్టాలి అని అంటే ఆయనే పుట్టాలి తప్ప ఆయన చోటు మాత్రం అలా వాక్యూమ్గానే మిగిలిపోతుంది, అది మనందరికీ తెలుసు. కానీ ఒక్క మాట ఎవరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంతోమంది హీరోయిన్స్కి హీరోస్కి సాంకేతిక నిపుణులకి ఒక జీవితాన్ని ప్రసాదించారు. అటువంటి వారు కడచూపు చూడడానికి కూడా రాలేనందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. ఈరోజు దాసరి గారికి అయ్యింది అంత గొప్ప వ్యక్తికే అయ్యింది అంటే ఇక ఇండస్ట్రీలో ఎవరు ఇంకొకళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఆలోచించుకోవాలి. ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు కూడా ఒకటి ఒక కుటుంబంగా ఉండాలి అని కోరుకున్నారు. అది ఈరోజున్న పరిస్థితికి ముక్కలైపోయి తునకలైపోయింది. మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారో ఆ భగవంతుడి దగ్గర, అక్కడి నుంచి మా ఇండస్ట్రీని ఆశీర్వదించి అందరూ ఒక్క తాటి మీద ఉండి మళ్ళీ ఒక కుటుంబంగా అందరూ ఉండాలని నేను ఆశిస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రామకృష్ణ గౌడ్ గారు నిజంగా ఆయన చేయడం అనేది అంటే ఇంతవరకు ఎదురు చూసాము వేరే ఎవరైనా ఇండస్ట్రీ తరపు నుంచి ఇమ్మీడియట్గా సంతాప సభ పెడతారేమో సో దాన్ని అటెండ్ చేయొచ్చు అని, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ జరగకపోయేటప్పటికీ ఇమ్మీడియట్గా చాలా తక్కువ కాలంలో ఈ డిసిషన్ తీసుకొని ఇంత తక్కువ టైంలోనే ఇంతమందిని సమకూర్చి ఇంతమంది చేత ఆయనకి శ్రద్ధాంజలిని ఘటించేలా చేసినందుకు రామకృష్ణ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అలాగే ఆయన ఎక్కడున్న దాసరి గారు ఆయన ఆశీర్వాదాలు మాకు ఉండాలి, ఆయన ఆత్మకు శాంతి కలగాలి, కుటుంబ సభ్యులకి ధైర్య శక్తిని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు వచ్చి ఆయనకి మాతో పాటు శ్రద్ధాంజలి ఘటించడం అనేది సార్ నేను మనస్ఫూర్తిగా మీకు మా ఇండస్ట్రీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజున కేంద్ర మంత్రివర్గంలో సామాజిక సేవ మంత్రివర్యులు శ్రీ రామదాస్ సత్యవల గారు ఉన్నారు. మరి అందరూ మా ఫిలిం కానీ చిత్ర పరిశ్రమ కానీ అన్ని అసోసియేషన్లు కలిపి ఒక యూనిట్గా తయారయ్యి మరి డాక్టర్ దాసరి నారాయణ గారికి భారతరత్న అవార్డు ప్రతిపాదించాలని చెప్పి మేము కోరినాం. అలాగే మీ అందరూ కూడా అన్నీ మరి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు. కరెక్ట్గా 11:38 నుంచి నాకు అన్నయ్య గారి పరిచయం. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు కూతురు కోడలి సినిమా మెడ్రాస్లో శోభన్ బాబు గారు నేను యాక్ట్ చేసిన సినిమా అక్కడి నుంచి పరిచయం. వారి పరిచయం ఎంత మంచి పరిచయం అంటే 38 సంవత్సరాలు ఆయన నీడలో ఉన్నట్టుగానే నా భర్త నేను కానీ నా పిల్లలు కానీ మేమందరం కూడా ఆయన ఏం చెప్తే అది విని ఉన్నాం. రామకృష్ణ గారు లేరు కానీ అనుబంధం మటుకు నువ్వు హైదరాబాద్ వచ్చేసాయమ్మా నేనున్నాను ఇక్కడ మీ వదిన ఉంది చూసుకుంటాం మేము రా అని చెప్పి పిలిచారు.
ఆ ఒక్క అభిమానంతో నేను హైదరాబాద్ మళ్ళీ రావడం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాల్లో అన్నయ్య గారు ఒక్కరోజు కానీ నేను మిస్ అయ్యానంటే వారింటికి వెళ్లకుండా మా గీత ఏది ఎక్కడుంది రమ్మని చెప్పండి ఫోన్ చేయండి అని అంత ఆప్యాయత చూపించారు. ఆయన యొక్క ప్రేమ కానీ ఆయన అభిమానం కానీ ఎవరికి నాకు రాదండి, ఎవరికి రా చూడలేదు నేను. ఎందుకంటే అంత ప్రేమైన మనిషి ఎంత ప్లెయిన్గా మాట్లాడతారంటే ఒక సున్నితమైన మనసు. నేను ఏ రోజైతే అప్పుడు చూశానో అదేలాగున్నారండి. ఇంతవరకు కూడా ఎప్పుడైనా కోపం వస్తుందేమో అన్నయ్య గారికి ఓర్పు సహనం ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయం. అంత మంచి మనిషి, అంత మంచి అన్నయ్య గారిని నిజంగా లేరు అనగానే చాలా బాధకరంగా ఉంది. మా అన్నయ్య గారు లేరని అనకండి, ఆయన ఉన్నారు ఎక్కడున్నా. అన్నయ్య గారు తప్పకుండా అందరినీ మన సినిమా ఇండస్ట్రీని కంటికి రెప్పలో కాపాడతారు. ఎప్పుడు చూసినా ఆయనకి అదే ధ్యాసలోనే ఉండేవారు. ఆయన ఇంటికి మేము 11 గంటలప్పుడు పొద్దున్న కానీ సాయంత్రం కానీ పెడితే ఏదో ఒక దాంట్లో ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా అన్నయ్య గారు ఫోన్ చేయండి అంటే పర్వాలేదమ్మా వచ్చిన వాళ్ళు అని చెప్పి ఎంత ఆప్యాయతైన మనిషి. ఆయన మన మధ్యనే ఉన్నారనే భావించుకుని మనం మన అన్నయ్య గారు ఉన్నారని చెప్పి అనుకుంటూ మన ప్రయత్నాలన్నీ కూడా శుభప్రదంగా ఉండాలి. ప్రొడ్యూసర్స్ కానీ సినిమాలు తీసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా ఉండాలని మా అన్నయ్య గారి తరఫున నేను మీ అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మార్గం అది ఎవరి వల్ల కాని మార్గం. ఒక చరిత్ర చరిత్రకి కనుక రక్తమాంసాలను జోడించి ఒక రూపం ఇస్తే ఆ రూపం ఎలా ఉంటుందంటే అది దాసరి నారాయణరావులా ఉంటుంది. చరిత్రే ఆయన నిలిచాడు. ఆయన ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఏంటి, ఆ దర్శకుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నిర్మాత బాగోగుల గురించి ఎలా ఆలోచించాలి, ఆ చిత్రం ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రేక్షకుల భావాల్ని ఎలా రంజింపచేయాలి, అన్నిటినీ సమగ్రంగా తెలిసిన వ్యక్తి. ఆయన జీవితంలో మానవ సంబంధాలలో ఆయన స్పృజించని కోణము లేదు. అన్ని కోణాలని స్పృజించి ఆ మానవ సంబంధాల్లో ఉన్న తీయదాన్ని అన్ని కోణాల్లో స్పృజించి సినిమాలు తీసిన మహోన్నత వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 1968 ఆత్మీయుల సినిమాకి ఆయనతో నాకు 40 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి ఆ పిక్చర్ పనిచేశాను. మా బంగారం అనే సినిమా, మురళీమోహన్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్గా. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల కనీసం ఒకసారో రెండుసార్లు నేను ఆయన మాట్లాడుకుని నెల అంటూ లేదు. ప్రతి సంవత్సరం ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉండేవాడిని హైదరాబాద్లో నేను ఒకండి. ఏంటంటే మాకు ఆయన అన్నీ ఈజ్ మై గాడ్ ఫాదర్, మా గురువు గారు. ఏ కష్టం వచ్చినా, సొసైటీకి ఇబ్బంది వచ్చినా, చాంబర్కి ఇబ్బంది వచ్చినా, ఇండస్ట్రీకి ఇబ్బంది వచ్చినా, అన్నిటికీ ఆయనే. ఒక ప్రొడ్యూసర్ వెళ్ళి, సార్ గురువు గారు నా సినిమా రిలీజ్ కావట్లేదు, నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలంటే దానికి ఏముందిలే అని చెప్పి అది నెత్తిన ఆయన బుధాన్ని వేసుకున్న ఆ పని. ఈయన నష్టం భరించేవాడు, అవతల వాళ్ళందరూ లాభం భరించేవాళ్ళు. అది ఆయన మెంటాలిటీ మొదటి నుంచి కూడా. ఏ పనికైనా సరే ఆయన ఒక నిర్మాత మనిషి కాదు, ఒక డైరెక్టర్ మనిషి కాదు, లేకపోతే ఒక మెయిన్ ఆయన కార్మికుల మనిషి. ఆయన వర్కర్స్ అంటే మహా ఇష్టం. ఆయన 151 సినిమాలు తీశారు. ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చాయంటారు, ఒక రఘుపతి ఎంకే అవార్డు, ఒక ఎన్టీఆర్ అవార్డు, ఎన్నో నంది అవార్డులు, ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు, అన్ని అవార్డులు వచ్చిన మనిషి ఇండస్ట్రీలో ఎవరు లేరు. అటువంటి దాసనారాయణ గారి గురించి మాట్లాడాలి అంటే మనసు రావట్లేదు. ఆయనే సినిమానే ఆయన ఆత్మీయ సాధన కలగాలని కోరుకుంటూ మహత్తరమైనటువంటి స్థాయికి చేరుకోవడం అనేటువంటిది అది అందరికీ సాధ్యం కాదు, ఎంతో ప్రతిభ ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. తూర్పు పడమర సినిమా దర్శకుడిగా మొదలై చాలా సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమకు పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా మారినటువంటి దశ మనం చూస్తే బహుశా ఇంకెవరికి పెద్ద దిక్కు అని అనిపించుకునేటటువంటి అవకాశం వేరెవరికి కలగలేదు. ఒక్క దాసనారాయణరావుకు మాత్రమే అలాంటి స్థానం చిత్ర పరిశ్రమ ఇచ్చింది. కనుక పెద్ద దిక్కు అనే మాట ఇంకా దానికి మించిన మాటలు లేవు. ఆ మాటకు చేరుకున్నవాడు దాసనారాయణరావు. అట్లా ఆయన మంచి రచయితగా మొదలయ్యాడు, మంచి నటుడుగా ఉన్నాడు, మంచి దర్శకుడుగా వికసించాడు, మంచి మనిషిగా పరిణమించాడు. ఆయన పరిణామక్రమాన్ని మొత్తంగా చూస్తే ఆయనలో లేని ప్రతిభ లేదు. మానవ సంబంధాల్ని అత్యద్భుతంగా తెర మీద ఆవిష్కరించడం మాత్రమే కాదు, ఆచరణలో నిరూపించి
దర్శకుడి దగ్గర నుంచి నిర్మాత దగ్గర నుంచి కింది స్థాయి బాయిల దగ్గర దాకా వాళ్ళందరితో ఒక సమన్వయాన్ని పాటించినటువంటి గొప్ప మనస్తత్వం స్వభావం దాసరి నారాయణరావుకు ఉంది. నాకు తెలిసి చాలామంది పెద్ద నటులు కూడా వాళ్ళకి భవిష్యత్తు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో పడ్డప్పుడు నాగేశ్వరరావును మళ్ళీ తిరిగి నిలబెట్టినటువంటి దర్శకుడు ఆయనే, ఎన్టీ రామారావును తిరిగి నిలబెట్టినటువంటి దర్శకుడు ఆయనే, శోభన్ బాబును కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితులలో తిరిగి నిలబెట్టినటువంటి దర్శకుడు ఆయనే. అట్లా చూసినప్పుడు చాలామందిని తిరిగి మళ్ళీ ఒక ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి ప్రతిభ ఒక గొప్ప దర్శకుడికి మాత్రమే ఉంటుంది. అట్లాంటి గొప్ప దర్శకుడు కేవలం దాసరి నారాయణరావు మాత్రమే. అంత వివాదాస్పదుడు కావడానికి కూడా కారణం ఉందని నేను అనుకుంటున్నా. ఎవరు వ్యక్తిత్వంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వివాదాస్పదం అవుతారు. దాసరి నారాయణరావు కూడా బహుశా వివాదాస్పదం కావచ్చు, కానీ చిత్ర పరిశ్రమలో వివాదాస్పదం కావడం అనేటువంటిది ఒక వ్యక్తిత్వం ఉండి ఒక స్వభావంతో జీవించే వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన అట్లా వివాదాస్పదుడు అయి ఉన్నా కూడా గొప్ప స్వభావం, మంచి స్వభావం, మానవ స్వభావం ఉండడం వల్లనే అట్లా, అంటే ఎవరైనా ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నప్పుడు వివాదాస్పదులు అవుతారు, అందరికీ అనుకూలంగా మారిపోయినప్పుడు వివాదాస్పదులు కాకపోవచ్చు. ఈ కారణం ఆయన వ్యక్తిత్వంతో ఉండడం, ఆయన సినిమా పరిశ్రమలో అన్ని వర్గాల వారితో అన్ని సమూహాల వారితో మంచిగా ఉండడం అనేటువంటిది అందరికి ఇష్టం ఉండకపోవచ్చు. కనుక అట్లా దాసరి నారాయణరావు ప్రత్యేకత ఆయనదే. దువ్వూరు రామరెడ్డి ఒక సందర్భంలో అంటాడు, కొంత సుఖించి పోయి రెటకో పెరవారికి చోట సంకుచున్ అని చెప్పి దువ్వూరు రామరెడ్డి రాశాడు. ఆ పద్యంలో ఉన్నట్టుగా కొంత సుఖించి తన ముద్ర వేశాడు, చిత్ర పరిశ్రమ మీద తనదైనటువంటి ఒక ముద్ర వేసి ఇంకా ఇతరులకు కూడా స్థానం కల్పించాలని, ఇతర దర్శకులకు, ఇతర నటులకు, ఇతర సంభాషణ రచయితలకు స్థానం కల్పించి కొంత సుఖించి పోయి రెటకో పిరవారికి చోట సంగుచున్న, ఇతరులకు మార్గాన్ని ఇస్తూ ఒక మార్గాన్ని ఆయన నిరూపించి ఈ ఇండస్ట్రీ నుంచి మనందరి మధ్య నుంచి దూరమైనందుకు దాసరి నారాయణరావుకు ప్రత్యేకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఎవరు ఏ రకమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నా చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువ అధిక సంఖ్యలో ఆయన పట్ల అభిమానంతో ఉన్నారు. చిత్ర పరిశ్రమ అంటే కేవలం నిర్మాణ దర్శక రంగం మాత్రమే కాదు, చిత్రాన్ని చూసే వాళ్ళందరూ కూడా చిత్ర పరిశ్రమలో భాగమే అని నా భావన. గనక చిత్ర ప్రేక్షకుల్లో ఆయన పట్ల అమితమైనటువంటి భావం, అమితమైనటువంటి అభిమానం ఉన్నది. దర్శకుడి పేరును మేఘాల్లోకి తీసుకెళ్ళి తల మీద పెట్టుకునేంత ఒక ధీశాలి దాసరి నారాయణరావు మాత్రమే. అందరికీ అప్పటి వరకు కింద ఉండేది ఈయన ఆరోహణ క్రమంలో పైనకి దర్శకుడి యొక్క ప్రతిభను ఆవిష్కరించినటువంటి గొప్ప దర్శకుడు. ఆయన మన మధ్య ఉంటారు, ఆయన మార్గం ఉంటుంది, ఆయన చిత్ర పరిశ్రమకు చేసినటువంటి సేవలు నిరంతరంగా గుర్తుపెట్టుకుంటాం. అట్లా చిత్ర ప్రేక్షకుల దగ్గర నుంచి పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకునే మహోన్నత వ్యక్తిత్వం దాసరి నారాయణరావుది. ఆయన హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు, పూజలు, మంత్రివర్యులు, మరియు అట్టాగానే రామకృష్ణ గౌడ్ గారు అధ్యక్షులు, కవిత గారు, ఎక్కువ సినిమాలు చూసేవాడిని, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చూసే మానేశాను. కాబట్టి సినిమాలు చూసే టైంలో అభిమాన నటుడుగా ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, అభిమాన నటిగా జమున గారు, దర్శకుడిగా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా అన్నింటిలో దాసరి నారాయణరావు గారికి అభిమానంని దగ్గరగా చూసిన వాడిని నేను. వారి బర్త్డేకు దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నాకు ఫోన్ వస్తుండే, కార్డు వస్తుండే, వెళ్ళి వారి దగ్గర కూర్చొని ఆశీర్వాదం తీసుకొని వారు బొకే ఇచ్చి వెళ్ళేవాడిని నేను. కానీ లాస్ట్ ఇయర్ ఏదో కారణాల వల్ల నేను లండన్కి వెళ్ళినుంటి రాలేకపోయినాను. వారు ఎప్పుడైతే బీమార్ హాస్పిటల్లో ఉండేనో, హెల్త్ బాగలేకుంటే పోయి చూసి అక్కడ మోహన్ బాబు గారు ఉండి వారికి కలిసి రావటం జరిగింది. ఏదేమైనా కానీ ఇవాళ ఈ బిల్డింగ్ నిలబడ్డది ఏదైతే సూర్యనారాయణ గారు చెప్పినో వాస్తవం, ఇది ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది. దాసరి నారాయణరావు గారి కృషితోని తెలంగాణలో
తెలుగు ఇండస్ట్రీ మద్రాసు నుంచి రావడానికి ఒక ఇంటర్వ్యూలో అది నేను, నా మీద చెప్పులు పడ్డా, నా మీద తిట్లు పడ్డా, నేను భరించి ఇక్కడ తీసుకొచ్చినా అని చెప్పి దాసనారావు గారు ఏదో చెప్పిందో అది వాస్తవం. ఇలా ఈ తెలంగాణలో రావడానికి కారణం అదే మాదిరిగా ఇవాళ కేసీఆర్ గారు కూడా వారు సావుకు సచిన తర్వాత వారి అంత్యక్రియలకు అఫీషియల్గా చేయాలని చెప్పి కేసీఆర్ గారు కూడా నిర్ణయించి అఫీషియల్గా చేయటం జరిగింది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాను. కాబట్టి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు కానీ చిన్న చిన్న కార్యక్రమం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీలో వారికి అందరికీ అండగా ఉండేటటువంటి ఇవాళ దాసనారాయణరావు గారు మన మధ్యలో లేరు అంటే ఇవాళ ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఇటువంటి ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది అని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరో ఒక పిల్లికి గంట కడితేనే ఇండస్ట్రీ అని ముందుకు పోతుంది, లేకుంటే సౌహార్దంతో మన దగ్గర మనమే డబ్బు సంపాదించుకుందాం, మన దగ్గర ఉందాం అనేటువంటి ఆలోచన ఉండద్దు. దాసనారావు లెక్క ముందుకొచ్చి నేనున్నాను అని చెప్పి చెప్పేవారు ఎవరైనా ఉంటే ఈ ఇండస్ట్రీ ముందుకు పోగలుగుతుంది. చిన్న చిన్న నిర్మాతలు కానీ, చిన్న చిన్న యాక్టర్లు కానీ, చిన్న చిన్న ప్రొడ్యూసర్లు కానీ, చిన్న చిన్న ఎవరైతే లైట్ మెన్ నుంచి పెద్ద ప్రొడ్యూసర్ దాకా ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు సంబంధాలు లేవు అప్పటికీ విధిని తప్పించలేం కాబట్టి ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటించాల్సిన కనీస ధర్మాన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ మొట్టమొదటగా నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. దానికి నిర్వాహకులందరికీ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సినీ రంగాన్ని గురించి, దాసరి గారి అనుబంధాన్ని గురించి, దాసరి గారి ప్రతిభ గురించి, దాసరి గారి వ్యక్తిత్వం గురించి, ఆయన గారు నిర్వహించినటువంటి ప్రధాన పాత్ర గురించి ఫిల్మ్ ఛాంబర్లో చెప్పడం నాకు సాహసమే అవుతుంది. ఎందుకంటే మీ అందరికీ అనునిత్యం అనుబంధం కలిగినటువంటి వ్యక్తి, అణువణువున మీ కార్యక్రమాల్లో, మీ బాధల్లో, మీ సంతోషంలో, మీ కష్టాల్లో, మీ పురోగతిలో భాగం పంచుకున్నటువంటి వ్యక్తి దాసరి గారు. మాకు అనుబంధం ఏంటంటే ఆయన మా ఊరు అల్లుడు, పద్మగారు మా ఊరు. దాసరి గారు ఆ అనుబంధంతో మా ప్రాంతానికి ఎక్కువసార్లు వస్తూ ఉండేవాడు. సత్తుపల్లికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మిత్రులు కానీ, పద్మగారికి సంబంధించినటువంటి బంధువులను కానీ కలవటానికి పాలకోలు నుంచి కానీ అటు నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడు సత్తుపల్లి ఆగటం, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన నిధులను కూడా కేటాయించి ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకోవటం, నాకు కూడా నేను ఆ నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్నా కాబట్టి నాకు కూడా అనుబంధం ఉండటం, అక్కడ ఎక్కువ మందితోటి సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా దాసరి గారు మా ప్రాంతానికి సుప్రసిద్ధుడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేంద్ర మంత్రిగా కూడా మా ప్రాంతానికి కావాల్సిన పనులు నేను కూడా వచ్చి ఆయనతో చేపించుకునే అవకాశం వచ్చేది. ఆ రకంగా మీ సినీ నీలి ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎదిగాడో రాజకీయ రంగంలో కూడా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. మీకు తెలుసు సామాన్య కుటుంబం ఉంచినటువంటి వ్యక్తి సినీ రంగంలోనే కాకుండా క్లిష్టమైన రాజకీయ రంగంలో కూడా రాణించటం, సాక్షాత్తు కేంద్ర మంత్రి పదవి అలంకరించటం మన రాష్ట్రానికి మన జాతికి గర్వకారణం. అటువంటి వ్యక్తి పెద్దలు చెప్పినట్లుగా త్వరగా మన వదిలిపెట్టి వెళ్ళాడనే బాధ, ఇంకా ఆయన జీవించుంటే మీ పరిశ్రమకి ఇప్పటి వరకు సాగించినటువంటి ఆయన పాత్ర గణనీయంగా కొనసాగేది. సిద్ధారెడ్డి గారు చెప్పినట్లుగా ఎంతోమంది నటులకి, ఈ పరిశ్రమలో ఉన్నటువంటి లక్షలాది మంది వ్యక్తులకి ఆరాధ్య దైవంగా పూజింపబడేటటువంటి దాసరి గారు మన దగ్గర మధ్య లేకపోవటం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.